మనవి. తరుణగిరి క్షేత్రాన్ని సందర్శించే భక్తులు బయట ఉన్న దేవస్థానం బస్సులను ఉపయోగించగలరు. టీ అండి కాఫీ అండి. అవి తర్వాత. కాస్త మామిడిని కూడా దించురా అయినా. అలాగేనండి. బేరం మానుకొని దింపుతున్నందుకు 100 రూపాయలు ఇప్పించండి సార్. అమ్మా దింపుతారండి. అక్కర్లేదు, అది దిగ్గలదు, నువ్వు వెళ్ళు. అలాగే. పాపం 100 ఇచ్చి దింపించుకోండి, అతను ముచ్చట పడుతున్నాడు. ముచ్చట ములక్కాయ, నువ్వు రావే. అదేమిటే గరుడ వాహనం మీద ఊరేగుతున్న అమ్మవారిలాగా దించురాయినా దించు. అది అలాగే నీ వీపు కతుక్కుపోయి కొండ కూడా ఎక్కించమంటుంది. పర్వాలేదండి, మా అమ్మాయి అనుకుంటాను. ఏమ్మా ఆ మాట మీదే నిలబడు నాయన. నిన్ను దత్తత చేసుకుని లక్షలాది ఆస్తికి వారసుని చేస్తాం. సంతాన యోగం లేని మాకు ఆ పుణ్యం దక్కుతుంది. అదేమిటి అలా కమిట్ అయిపోతావు, దారిని పోయే దానైతావు. నేను మీతో కమిట్ అయిపోలా. అలాగే ఇదిగోండి మీ బాక్స్. దాని మాటలు ఏం పట్టించుకోకు నాయన, మేము పుట్టు దరిద్రులం. వస్తా నాయన. ఉండండి. కొత్తగా పెళ్ళైన వధూవరులు వాళ్ళకు 1000 రూపాయలు బహుమానంగా ఇస్తే బాగుంటుంది. అమ్మగారు ముచ్చట తెలుసండి. అయినా నీకు డబ్బంటే నిరాహార దీక్షలంతా తేలికైపోయింది. బాబు ఈ సామాన్లు తీసుకో. 100 రూపాయలు ఇవ్వండి. ఈ మాత్రానికి 100 రూపాయల 10 రూపాయలు ఇస్తాను. బోడి 10 రూపాయల ముసు చేసుకోవడానికి సత్తు గిని కూడా రాదు. బాబాయ్ బో, అది మనకు సంబంధించింది కాదులే. అలాగే పోనీ 50 రూపాయలు ఇచ్చి. 50 రూపాయల వెల్కమ్ ఓం సూర్య తెలుగు ఛానల్ అండ్ దిస్ ఛానల్ ఇస్ టోటలీ డివోటెడ్ టు పాపులరైజ్ పీపుల్ టు స్పీక్ ఓన్లీ ఇన్ తెలుగు. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ తెలుగు 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 అండ్ జస్ట్ ఇన్ తెలుగు. అండ్ వాట్స్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ క్షేత్రం? క్షేత్రం నిక్కము నిక్కము. ఇందకటి నుంచి మీరు మాట్లాడింది ఏ భాష స్వామి? ఏ భాష అయితే ఏమిటి, పైసా ఖర్చు లేకుండా మన సామాన్లు ఇక్కడికి వచ్చేసినాయిగా. సరే ఉండు, నేను వెళ్ళి బస్ టైమింగ్స్ నీకు తినటానికి ఏమైనా తీసుకొస్తాను. సామాన్లు జాగ్రత్త, ఐదు సాల్తీలు. ఏమిటి నాలుగే కదా, ఐదు ఉండవేంటి? నీతో కలిపి 5. సార్ సార్. ఏమిటమ్మా? కాస్త సామాన్ చూస్తూ ఉంటారా, నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిస్తాను. పూజ చేసుకోవాలి. అలాగేనమ్మా, తూ ఫిక్ర మత్ కరో, ఆరామ్ సే జావ్. ధన్యవాద్. ఆప్ జైసే మహాన్ భరోసే వాలే లోగోం కి నా ఇస్ దునియా కో బహుత్ జరూరత్ హై. ఠీక్ బోలే నా? ఠీక్ బోలే, ఠీక్ బోలే. మే అభీ ఆయ్. అలాంటి వాళ్ళని వదిలి పెట్టకండి రా. అలాగే సార్. చేసుకున్నాడు సంగతి చెప్తా.